కోడిని వేలాడదీసి దాన్ని చూస్తూ ఉత్తన్నం తింటున్నావా సింగర్ సచ్చినోడా? రేపటి నుంచి బియ్యపు గింజని భూతత్వంలోంచి చూస్తూ మంచినీళ్ళు తాగరా, కడుపు నిండుతుంది. పెళ్లిలో తద్దిన మంత్రాలు చదివేవాడి మొహంలో మొహం చూడు, పోతావు రేయ్, నాశనం అయిపోతావు. అత్తయ్య కలెక్టర్ వచ్చారు. సారా తమ్ముడు, కులాసానా? ఆ కులాసే. ఎక్కడి నుంచి రావడం? మనో నుంచి. బస్సు కొంచెం లేట్ అయింది అందుకని. ఆహా, సరిగ్గా భోజన టైంకి వచ్చాను. బావా, ఇంక నువ్వు తప్పించుకోలేవు. అక్కయ్య నా కూడా వడ్డించేవి, నీ తమ్ముడికి కూడా వడ్డిస్తవే. బావా, నాటికంత మంచి మాట అన్నావు బావా. కూర్చోవయ్యా, కూర్చో. ఇవాళ మా ఇంట్లో కోడి కూర. కోడి కూర? ఆహా, మాత్రం ఏది ఊరుకు వెళ్లాడుతుంది. అదిగో దాని ఒక్క రెప్పార్పకుండా చూస్తూ పొట్టెన్న మింగేయడమే కూర తిన్నంత తృప్తిగా ఉంటుంది. నా రాజ్యం ఇలా పాడైపోయింది. సామంత రాజు నాకు కప్పాలు కట్టకుండా కాకా హోటల్లో కప్పులు కడుగుతున్నారు. వాట్ ఈస్ దిస్? నా గుర్రం ఏనుగు నా తొండం పెంచేసి గోడ మీద బలిలాగా పాకుతుంది ఏమిటి? నా పట్ట ప్రాణి పాయకాలా లూస్తుంది ఏమిటి? అయ్యో, నా మంత్రి మట్టి మోస్తున్నాడు ఏమిటి? ఏమైంది, ఏమైంది నా రాజ్యానికి? What happened? What happened to my kingdom? అంతా మీ నాన్న తలవేనమ్మా, మహానుభావుడు. ఇంకోసారి ఇలా విచిత్రమైన చేష్టలు చేస్తూ కనపడ్డాడంటే నాకు నిజంగానే పిచ్చెక్కుతుంది. అక్కయ్య, ఇక నిన్న భగవంతుడు కూడా రక్షించలేడు. నువ్వా అమ్మా పద్మ, త్వరలోనే నీ పెళ్లి జరగాలని మనసారా కోరుకుంటున్నాను. నువ్వా ఈ వాక్యాన్నిటు ఈ వాక్యాన్నిటు మీరే మార్చేసుకోండి. ఏమిటో నాకంతా గందరగోళంగాను అయోమయంగాను ఉంది. కాస్త నా కోటు బ్యాగు తెచ్చిపెట్టండి, నేను అలా బయట నిలబడి ఉంటాను. ఇట